నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ మార్నింగ్ పేపర్ బులిటన్ సో ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్గా పుట్టెడు దుఃఖం పునరావాస కేంద్రాల్లో దుర్బర పరిస్థితులు ముక్కులు దుర్వాసన మధ్య ఆవాసం పంచాయతీ ట్యాంకర్లే తాగునీటికి దిక్కు ఇరుకు గదుల్లో లెక్కకు మించి బాధితు సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూస్తే గుక్కెడు పాలు దొరక పసివారు అల్లాడుతున్నారు కారం అన్నం గొంతు దిగక గుక్క పట్టి ఏడుస్తున్నారు ఆరు రోజులుగా కుటుంబాలన్నీ పాడికి దూరమయ్యాయి ఆ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంది కొన్ని చోట్ల ఉడికి ఉడకని అన్నం కిచిడి పెడుతూ ఉండడంతో విరోచనాలు బారిన పడుతున్నారు వరద బాధితులకు భద్రాద్రి జిల్లా బోర్గంపాడు భద్రాచలం అశ్వాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో దుస్థితి ఇది వరద తగ్గిన చోట ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదు ఇక మరోవైపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో బాధితులు కుదేలవుతున్నారు సో బోర్గంపాడు మండలంలో ఇరవెండి బోతే సారపాక నాగినేని ప్రోలు రెడ్డిపాలెం బోర్గంపాడు సంజీవ్ రెడ్డిపాలెం గ్రామాలు ముంపుకు గురయ్యాయి దాదాపు పదకొండు వేల మంది నిరాశ్రైల అయ్యారు ఇక వారికి వేర్వేరు చోట్ల ఎనిమిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అశ్వాపురం మండలంలో బట్టీల గుంపు అమ్మగారిపల్లి అభిరుద్ద చింతిర్యాల ఆనందపురం మల్లెలబడుగు నెల్లిపాక రామచంద్రాపురం కుమ్మారిగూడెం గ్రామాలకు మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ారు అక్కడ పన్నెండు వందల వరకు ఆశ్రయం పొందుతున్నారు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది బాధితులు సో అక్కడే దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన మధ్య కాలం వెల్లదీతున్నారు పంచాయతీ ట్యాంకర్లు తాగునీటికి పంచాయతీ ట్యాంకర్లు దిక్కయ్యాయి సో ఇరుకు గదిలో లెక్కకు మించి కూడా బాధితులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఆహారం కూడా అంతది మాత్రంగానే పెడుతున్నారు ఉడికి ఉడకని అన్నం పాలు లేక పిల్లలు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అన్నం తినలేక అలాగే కిచిడి పేరుతో కూడా ఉడికి ఉడకకుండా పెడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో జీర్ణ జీర్ణక్రియకు సంబంధించి జీ అజీర్తి సమస్య ఏర్పడుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రోజు అన్నం పప్పు లేదంటే కిచిరి మధ్యాహ్నం భోజనంగా పెడుతున్నారు ఒక రోజు పప్పు గదులు ఆలుగడ్డ లేదా టమాటో కూర వడ్డిస్తున్నారు సాంబారు మజ్జిగ లాంటివి లేనే లేవు ఉడికి ఉడకని అన్నం పెడుతూ ఉండడంతో అజీర్తి సమస్య ఏర్పడుతుంది సో ఇది బాధితులకి సంబంధించి వారి బాధలు అయితే భద్రాచలం ఏరియాలో ఏదైతే బూర్గంపాడు భద్రాచలం అశ్వాపురం ఈ మండలాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో మాత్రం చాలా పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పచ్చు సో ఆ మూడు ప్రాంతాల్లో వా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆల్రెడీ సీఎం కేసీఆర్ అలాగే గవర్నర్ తమిళిసై పర్యటన చేస్తారు పర్యటన చేసిన తర్వాత కూడా వారి వారి ఆహారంలో ఎటువంటి మార్పు రాలేదు సో అంతే దుర్భరి పరిస్థితుల్లో వాళ్ళు అట్లనే దాంట్లో ఉంటున్నారు ఆ పునరావాస కేంద్రాల్లో సో లెక్కకు మించి ఉండడం అక్కడ దుర్వాసన రావడం సో ఇరుకు గదుల్లో లెక్కకు మించి ఉండడంతో సో చాలా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది పోనీ వరద కొంచెం తగ్గుముఖం పట్టింది ఇంటికి వెళ్దామా అంటే అది లేదు ఎందుకంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలని చెప్పి భారీ వర్ష సూచన అని చెప్పి అలర్ట్ చేస్తున్నారు వాతావరణ శాఖ అయితే ఇప్పటికీ గోదావరి వరద నీరు అయితే తగ్గలేదు గోదావరికి వరద ప్రవాహం ఎగువని ఉన్నా కానీ గోదావరికి తగ్గలేదు సో ఇంకా కొన్ని ఏరియాల్లో మనం చూడొచ్చు పేపర్లో కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా నీట మునిగే ఉన్నాయి కాలనీలన్నీ ఊర్లన్నీ కూడా నీట మునిగే ఉన్నాయి అవైతే ఇంకా తగ్గుముఖం పట్టలేదు వర్షాలు తగ్గుముఖం పట్టినా సో తగ్గుముఖం పట్టకుండా వాళ్ళైతే తిరిగి ఇళ్లకు వెళ్ళలేరు సో అలాంటి పరిస్థితుల్లో చాలా దొరుకుతుంది సో ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్ లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే ద్రౌపది ముర్ముదే పీఠం రాష్ట్రపతి ఎన్నికల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ నమోదు పార్లమెంట్ లో ఓటేసిన ప్రధాని మోదీ సోనియా గాంధీ తదితర ప్రముఖులు కొన్ని చోట్ల ఎన్డీఏ అభ్యర్థి వైపే విపక్ష సభ్యుల మొగ్గు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం సో దాదాపు తొంభై తొమ్మిది రెండు శాతం ఓటింగ్ నమోదైంది రాకపోతే ఎన్నికల్లో సో దీనికి సంబంధించి ఖచ్చితంగా పీఠం అని కూడా అంటున్నారు కొన్ని విపక్షాలు ఎన్డీఏ కూటమికి ఎన్డీఏకే పట్టం కట్టాయని కూడా మనం చూడొచ్చు అయితే దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ నమోదైంది సో ఖచ్చితంగా ద్రౌపది పీఠం అని చెప్పి కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి సో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు సో ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే వెళ్లలేం బదల్లేం పారిశ్రామిక పార్కుల్లో వసతులు ఏవి ఊసే లేని టౌన్షిప్ల నిర్మాణం రాకపోకలకు కార్మికుల అవస్థలు నెరవేరని మంత్రి కేటీఆర్ హామీ సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్షిప్ల నిర్మాణం నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు పారిశ్రామిక వాడల్లో గానీ వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూర ప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాలు తలకూర్చి పనులకు రావాల్సి వస్తోంది ఇక రాష్ట్రంలో నూట యాభై ఆరు పారిశ్రామిక పార్కులు ఉన్నాయి ఇందులో పదహారు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు త్వరలో మరో పన్నెండు ప్రారంభం కానున్నాయి నైపుణ్యం ఉన్న వారితో పాటు లేని వారికి సైతం పనులు దొరుకుతున్నందున పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో చేరుతున్నారు ఇంకా నాలుగు లక్షల మందికి పైగా కార్మికులు అవసరం అని పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు అయితే వ్యయ ప్రయాసల కోర్చి పనులకు రావాల్సి వస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే కేటీఆర్ హామీ ఇచ్చారో అది నెరవేరలేదు ఆ పారిశ్రామిక పార్కుల్లో ఎక్కడ వసతులు లేవని కూడా ఈ ఇక్కడ కార్మికులు వాపోతున్నారు అయితే దూర ప్రాంతాల నుంచి అక్కడ ఉండడానికి వసతులు లేక దూర ప్రాంతాల నుంచి చాలా వ్యయం అవుతోంది ఆ శ్రమ అవుతోంది అని చెప్పి దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది ఇటువంటి మాకు సదుపాయాలు లేవు అని చెప్పి కూడా కార్మికులు అంటున్నారు అయితే ఇంకా దాదాపు నాలుగు లక్షలకి మందికి పైగా ఇంకా కార్మి అవసరం ఉంది పారిశ్రామిక పార్కుల్లో నాలుగు లక్షల పైగా కార్మికుల అవసరం ఉంది ఇప్పుడు వరకు పదహారు ఉంటే ఇంకా పన్నెండు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి అయితే మల్కాపూర్ పారిశ్రామిక పార్కులోని పరిశ్రమలో శ్రీనివాస్ కార్మికుడు అక్కడికి నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి రోజు అక్కడికి వస్తూ పోతున్నాడు పార్కుకి సమీపంలో ఉండడానికి ఇల్లు లేకపోవడంతో రోజు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు సో ఇలా దండుమల్కాపూర్లో గానీ సుల్తాన్పూర్లో గానీ ఆ పార్కులో ఉన్న కార్మికులకి చాలా ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల వసతి లేక చుట్టుపక్కల ఉండలేక వసతి లేక నలభై ఐదు కిలోమీటర్లు దాదాపు నలభై ముప్పై నలభై ఐదు సో ఇంత దూరం నుంచి వాళ్ళు రావడం ఆ ప్రయాణం ఆ వ్యయం ఆ శ్రమ ఇవన్నీ కూడా అవుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు అని చెప్పి కూడా వీళ్ళు కార్మికులు వాపోతున్నారు సో వారి సమస్యలు వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇంకా మొత్తం పదహారు పార్కులు ఉండగా ఇంకా పన్నెండు పార్కులు ప్రారంభం కానున్నాయి అయితే ఇంకా దాదాపు వాటికి నాలుగు లక్షల పైగా కార్మికులు కావాల్సింది మరి వారికి వసతులు అయితే లేవు మరి వసతులు లేకుండా ఏ విధంగా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు అనేది ఆలోచించాలి అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కార్మికులు పెద్ద సంఖ్యలో దీనికి సంబంధించి చెప్తున్నారు ఇలా మాకు ఇబ్బందిగా ఉందని మరి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఐదుగురిని మింగిన అడ్డదారి ముందు రోజు చోరీకి గురైన ఆటో లారీ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం కామారెడ్డి జిల్లా మేనూరు సమీపంలో ఘటన సో దీనికి సంబంధించి యాక్సిడెంట్కి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూద్దాం వారు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు ఆటో చోరీ చేసి దాంతో ప్రమాదానికి కారణమయ్యారు తాము మృతి చెందడంతో పాటు మరికొందరు ప్రాణాలను బలిగొన్నారు కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం మేనూరు సమీపంలో సంగారెడ్డి నాందేడ్ అకోలా నూట అరవై ఒకటి జాతీయ రహదారిపై సోమవారం ఒక ఆటో లారీ కిందకు దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం చెందారు ఈ ఆటో నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన షేక్ అస్బగ్ది ఆదివారం రాత్రి దీన్ని చోరీ చేసిన దొంగలు మొదట మహారాష్ట్రలోని దెగ్లూరుకు వెళ్లారు అక్కడ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు తర్వాత తెలంగాణలోని మద్నూరుకు వచ్చారు జూనియర్ కళాశాల వద్ద మేనూరుకు చెందిన కృష్ణ అనే ఇంటర్ విద్యార్థిని ఎక్కించుకుని రాంగ్ రూట్లో వస్తూ లారీని ఢీకొట్టారు ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురిని పోలీసులు గుర్తించగలిగారు ఒక విద్యార్థి కృష్ణ కాక మరొకరు మహారాష్ట్రలోని బడూర్ బామ్ని గ్రామానికి చెందిన దుబారే భుజంగ్ మహాజన్ సో దాదాపు ముందు రోజు ఆదివారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్కి చెందిన ఒక వ్యక్తి ఆటో కొట్టేసి వారు మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వస్తూ కూడా ఇంటర్మీడియట్ ఒక విద్యార్థిని ఎక్కించుకున్నారు మహారాష్ట్రలోని ఒక వ్యక్తిని ఎక్కించుకున్నారు సో తిరుగు ప్రయాణం అవుతూ రాంగ్ రూట్లో వస్తూ స్పీడ్గా లారీని దీకొన్నారు సో ఈ ఈ ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూడా మరణించడం జరిగింది సో దీనికి సంబంధించి నలుగురిని గుర్తించారు కానీ పోలీసులు ఇంకొకరిని గుర్తించలేదు సో దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే కమ్ముకొస్తున్న క్యాన్సర్ రాష్ట్రంలో గతేడాది నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై కొత్త కేసులు నమోదు రెండు వేల ముప్పై నాటికి బాధితుల సంఖ్య రెండు రెండు పాయింట్ ఎనిమిది లక్షలు దాడుతుందని అంచనా తల మెడ నోటివే అత్యధికం హైదరాబాద్లో ఎక్కువగా నమోదు ప్రభుత్వానికి ఐఐపిహెచ్ నివేదిక సో ప్రభుత్వానికి ఐఐపిహెచ్ నివేదిక అందజేసింది దాదాపు రాష్ట్రంలో గతేడాది నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై కొత్త కేసులు నమోదైన అయితే రెండు వేల ముప్పై నాటికి రెండు లక్షలు దాటే అవకాశం కనిపిస్తోందని చెప్పి కూడా ఐఐపీహెచ్ నివేదిక తెలిపింది అది కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి హైదరాబాద్ లో మరింత ఎక్కువ నమోదు నమోదవుతున్నాయి అని చెప్పి కూడా అంటున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఒకసారి లెక్క చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఏడు వేల ఆరు వందల ఇరవై ఉండగా రంగారెడ్డిలో మూడు వేల నాలుగు వందల అరవై మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కరీంనగర్లో రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు నల్గొండలో ఏప్రిల్లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై సో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదైన ఈ ఐదు జిల్లాలు అనమాట సో కొత్త కేసులు అయితే ఇవి నమోదైన అయితే అంతకన్నా ముందు ఎగ్జిస్ట్ అయిన కేసులు కూడా దానికి డబ్బులు ఉన్నాయి ఈ ఐదు జిల్లాల్లో కూడా దాదాపు ఆరోగ్యశ్రీ ద్వారా రెండు వేల ఇరవై అలాగే ఈ టైం పీరియడ్ కోట్ల క్యాన్సర్ క్యాన్సర్ ఖర్చుకి సంబంధించి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా ఆరోగ్య స్థితి ద్వారా నూట వ్యయం అయింది సో దాదాపు తల మెడ నోటువే అత్యధికంగా వస్తున్నాయి కేసులు మరి దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఐఐపీహెచ్ అయితే నివేదిక అందజేసింది సో ఇది ఒక ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్లేట్ ఫిరాయిస్తే కోర్టు మెట్లెక్కాల్సింది నంబర్ ప్లేట్ వంచినా లేకుండా తిరిగిన కేసులు అతివేగంగా నడిపిన కఠిన చర్యలు ఇక రూల్స్కి సంబంధించి ఏదైతే ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కొత్తవి మరికొన్ని కొత్తవి అప్డేట్ అయినాయి అనేది చెప్పచ్చు సో ఇంకా వాహనదారులు ఎవరైతే ఉన్నారో బండి మీద చాలా మంది ఈ మధ్యన తెలివిగా ప్లేట్లు లేకుండా లేకపోతే ఆ ప్లేట్స్ సగం సగం వంచేసి ఫొటోస్ తీయకుండా వాటి వాటిల్ని మాస్కులతో కవర్ చేయడం లేకపోతే చున్నీలతో కవర్ చేయడం సో చాలా తెలివిగా ఈ మధ్యన ఎక్కువైపోయింది సో జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు ఆ విధంగా సో ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చినా ఇంక్లూడింగ్ వాళ్ళకి ఫైన్ వేయడానికి కూడా లేకుండా పోయింది అసలు ఈవెన్ నెంబర్ ప్లేట్ ఫోటో తీయడానికి క్యాప్చర్ చేయడానికి కూడా లేదు సో అలాంటి తెలివిగా మితిమీరి ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు చాలామంది ఇప్పుడు ఇప్పుడు వారికి హైకోర్టు ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయిస్తే కోర్టుమెట్లు ఎక్కాల్సిందే అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చింది అయితే నంబర్ ప్లేట్ వంచినా లేకుండా తిరిగినా అతివేగంగా ప్రయాణించిన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే ఈ ఫైన్లు గీన్లు కాదు ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే అని చెప్పి ఒకటి నివేదిక అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మనం కొంచెం బ్రీఫ్ చూద్దాం సో ఏమైతే రూల్స్ పెట్టారో వాటికి సంబంధించి వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగిన సంబంధిత వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు అనేక మందిని కోర్టులో హాజరుపరిచారు పోలీసుల కళ్లల్లో పడకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్లను ఒకవైపును వంచి తిరుగుతున్న వారిపైన కూడా కేసు నమోదు చేసి కోర్టుకు ఎఫ్ఐఆర్ సమర్పిస్తున్నారు అతివేగంగా ప్రయాణించే చోదకుల పైన కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు ఇంకా తప్పించుకోవాలని తప్పు చేస్తే ఎందుకంటే రాజధానిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరుపై పోలీసులు ఇటీవలే విశ్లేషించారు కొంతమంది ద్విచక్ర వాహనదారులు నిబంధనలను పట్టించుకోకుండా అడ్డ అడ్డదారులో వెళ్తూ ఇతరుల మృతికి కారణమవుతున్నారని గుర్తించారు ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయానికి వచ్చారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఏకంగా వాహనాల నంబర్ ప్లేట్లను తీసేసి తిప్పుతున్నారు ఇటువంటి వారిపై నిఘా కెమెరాల ద్వారా పోలీసులు జరిమానా విధించే అవకాశం లేదన్న ఉద్దేశంతో అతి వేగంగా వెళ్లే ప్రమాదాలకు కారణమవుతున్నారు దీనిపై సమీక్షించినట్లు ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ ఏవి రంగనాథ్ నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనదారులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో పక్షం రోజులుగా పోలీసులు తనిఖీలు మొదలు పెట్టారు ఇప్పటి వరకు నూట ఎనభై మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు వాహనాలను జప్తు చేశారు ఇక మరో రెండు నెలల పాటు ఈ తనిఖీలు కొనసాగించాలని నిర్ణయించారు మరికొంతమంది వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉన్నా ఏదో ఒకవైపు వంచడం ఒక అంకెను చెరిపేయడం చేస్తున్నారు దీంతో సీసీ కెమెరాలకు పోలీసులు తీసే ఫోటోలకు దొరికే అవకాశం లేదు ఇలాంటి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు వాహనాన్ని జప్తు చేయడంతో పాటు వీరు కోర్టు మేట్లు ఎక్కాల్సిందే ఇలా నూట యాభై మందిపై కేసులు నమోదయ్యాయి ఇంకొందరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు పెట్టుకుని తిరుగుతున్నారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం టీఆర్తో నెల రోజుల పాటు తిరగడానికి మాత్రమే అవకాశం ఉంది ఈలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందే లేదంటే ఎలాంటి వారిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఇంకా నగరంలో అరవై కిలోమీటర్ల వేగంతో కార్లలో ప్రయాణించడానికి వీలుంది అరవై నుంచి నూట ఇరవై వేగంతో వెళితే జరిమానా విధిస్తున్నారు అంతకు మించితే మాత్రం కేసు నమోదు చేస్తున్నారు సో ఇక దీనికి సంబంధించి మనం చూసాం అయితే ప్లేటుకు సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఏవి రంగనాథ్ సో ఆయన 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 కఠిన నిర్ణయాలు అయితే అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే గత కొన్ని రోజులుగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఈ నిర్ణయానికి సంబంధించి ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకపోయినా నెంబర్ ప్లేట్ వంచినా లేకపోతే ఒక ఒక నెంబర్ తీసేసి తిరిగిన వారిని వారికి ఫైన్ కూడా కాదు వారి వాహనాలు జప్తు చేసేసి డైరెక్ట్ కోర్టు కే తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే చాలామంది ఇలా తప్పులు చేసి దొరకకుండా తిరుగుతున్నారు కొంతమంది సో అందరూ కాదు కొంతమంది తప్పులు చేసి దొరకకుండా తిరుగుతున్నారు సో వారికి సంబంధించి దాదాపు వాటికి సంబంధించిన కేసులే నూట ఎనభై దాకా వచ్చాయి అండ్ ఆ తర్వాత టీఆర్ నెంబర్ వేసుకుని తిరుగుతున్నారు నెల రోజులు దాటినా కూడా టీఆర్ నెంబర్ చేయించటం రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు సో దీనికి సంబంధించి కూడా నూట యాభై కేసులు నమోదైనాయి అయితే ఈ తనిఖీలు ఈ డ్రైవ్స్ రెండు నెలలు కొనసాగించాలని కూడా పోలీసులు నిర్ణయించారు ఈ రెండు నెలల్లో కూడా రాబోయే రెండు నెలల్లో తనిఖీలు నిర్వహించి ఎవరైతే నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారో సో వారందరినీ నెంబర్ ప్లేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఫైన్ వేసి కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది బండి కూడా జప్తు చేసే అవకాశం ఉంది అయితే అతి వేగంగా వచ్చినా కూడా కేసు నమోదు చేస్తున్నారు అరవై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తున్నారు ఫైన్ వేస్తున్నారు నూట ఇరవై దాటితే అరెస్ట్ చేస్తున్నారు సో ఈ ఆదేశాలన్నీ కూడా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి పోలీసులు ఫాలో అవ్వి తనిఖీలు ముమ్మరం చేశారు ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ నాకు చిన్న చిన్న హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే వాయిదాలతో మొదలైన పార్లమెంట్ ఆ తీర్మానాలకు విపక్షం పట్టు అగ్నిపథ్పై చర్చకు కాంగ్రెస్ నోటీసు భిన్నంగా మెరుగ్గా వ్యవహరించాలని వెంకయ్య హితువు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న ఎంపీలు సో ఇదొక చిన్న హెడ్లైన్ ఇంకొక చిన్న హెడ్లైన్ చూసుకున్నట్లయితే మళ్ళీ జూలైలోనే నిండెనున్న శ్రీశైలం వరుసగా రెండో ఏడాది ఈ నెలలోనే గేట్లు ఎత్తే అవకాశం ఇంకొక హెడ్లైన్ దేశంలో మంకీ పాక్స్ రెండో కేసు కేరళలోనే వెలుగు చూసిన వైనం సో మంకీ పాక్స్ సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇది అంటువ్యాధులాగే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో రాను నెమ్మదిగా చాపకైందే ఇట్లా ప్రవేశిస్తుందని అనుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు ఆరోగ్య శాఖ విడుదల చేసిన అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇక ఇంకొక హెడ్లైన్ ఫీవర్ ఆసుపత్రిలో మంకీపాక్స్ చికిత్స గాంధీలో నిర్ధారణ పరీక్షలు వైద్య మంత్రి హరీష్ రావు తొలి రోజు ఎంసెట్కు తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతం హాజరు గణితం ప్రశ్నలతోనే విద్యార్థులకు తిప్పలు సో ఎంసెట్కి సంబంధించి తొంభై తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతం వరకు హాజరయ్యారు అందరూ కాకపోతే గణితం మాత్రం ఉన్న క్వశ్చన్ ఉన్న సబ్జెక్టులో గణితం చాలా తిప్పలు పెట్టిందని విద్యార్థులు వాపోతున్నారు సో చాలా టఫ్ గా వచ్చింది గణితం పేపర్ లో అని చెప్పి కూడా వాపోతున్నారు సో ఇవి దీనికి సంబంధించిన చిన్న చిన్న హెడ్లైన్ ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన ప్రధాన హెడ్ లైన్స్ తర్వాత తదుపరి సాక్షి పేపర్ పక్షిపేపట ప్రధాన హెడ్లైన్ గా తక్షణ సాయం అందాలి అని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు ముంపు ప్రాంతాలను వెంటనే సర్వే చేయండి అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశం అయితే ఏదైతే పర్యటన ముగించుకున్నారో గవర్నర్ అలాగే సీఎం కేసీఆర్ కూడా భద్రాద్రి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలించారు ముంపు ప్రాంతాలకు గురైన పరామర్శ వాళ్ళని పరామర్శించారు బాధితుల్ని పునరావసా కేంద్రాలకు తరలి వెళ్లారు వారికి హామీలు కూడా ఇచ్చారు అయితే మనం ఇంత కీనాటి పేపర్లో చూసుకున్నట్టు వారికి చాలా దుర్భర పరిస్థితుల్లో వారు జీవనం సాగిస్తున్నారు అని చెప్పి కూడా మనం చూడొచ్చు అయితే దీనికి సంబంధించి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారో ఒకసారి కొంచెం బ్రీఫ్ చూస్తే దెబ్బతిన్న రోడ్లు చెరువులకు త్వరగా మరమ్మతులు చేయండి బాధ్యతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ములుగు ఏటూరు నాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచన మంత్రి సత్యవతి రాథోడ్ హన్మకొండ వరంగల్ కలెక్టర్లకు బాధ్యతలు సో దీనికి సంబంధించి వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ పై కూడా ఆరా తీస్తున్నారు సత్వరమైన చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే దెబ్బతిన్న రోడ్లు చెరువులని త్వరగా మరమ్మత్తులు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి బాధితులు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఇది సాక్షి పేపర్ల ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నికలు తొలి ఓటు కేటీఆర్ది రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోడీ ఇటు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే రెండో ఓటు వేసిన ఏపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓటు వేసిన కేసీఆర్ ఇతర టీఆర్ఎస్ సీనియర్లు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటుపై అయోమయం బ్యాలెట్ పేపర్ విషయంగా చర్చ సో దీనికి సంబంధించి తొంభై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది దాదాపు నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఓటేశారు సో ఖచ్చితంగా ముర్ముదే గెలుపు ఖాయం అంటూ కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే పంటలన్నీ వర్షార్పణం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలకు కొట్టుకుపోయిన పంటలు సో దాదాపు మనం విజువల్స్ చూడొచ్చు సాక్షి పేపర్లో సుమారు పత్తి చే చేను వరద ఉంచిందంటూ కూడా పెద్దపల్లి జిల్లా పోతారం గ్రామ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది సో అలా చాలా మంది దాదాపు పదకొండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చేసారు అధికారులు అంటే దాదాపు పన్నెండు వందల కోట్ల మేర కోల్పోయారు వాళ్ళు లాస్ అయిన అమౌంట్ అయితే పన్నెండు వందల కోట్లు అన్నట్టుగా మనకు తెలుస్తోంది సో చాలా చోట్ల పంటలపై ఇసుక మేటలు ఏర్పడిని నిండా మునిగామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ విత్తలకు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి సో మొత్తంగా పదకొండు లక్షల ఎకరాలు అయితే దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ఈ పదకొండు లక్షల ఎకరాలకి జరిగిన పంట నష్టం పన్నెండు వందల కోట్లు ఇప్పుడు ఒకవేళ వాటిని అంత చక్కగా చేసుకుని మళ్ళీ ఇంకొకసారి విత్తనాలు వెయ్యాలంటే ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా చూసుకోవాల్సిందే ఓవరాల్గా అయ్యే ఖర్చు అయితే మరి ఇది రైతుపై ఆర్థిక భారం చాలా చాలా దారుణంగా ఉందనే చెప్పచ్చు మరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారమైనా అందజేస్తుందేమో చూడాల్సిందే సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే తొలి రోజే రగడ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం ధరల పెరుగుదల అగ్నిపత్ వంటి అంశాలపై చర్చించాలి ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ నినాదాలు ప్రకార్డుల ప్రదర్శన చర్చ లేకుండానే ఉభయ సభల వాయిదా లోక్సభలో కుటుంబ న్యాయస్థానాల బిల్లు ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే రగడ తొలి రోజే వాయిదా పడింది సో ఖచ్చితంగా అగ్నిపథ్ వంటి ధరల పెరుగుదల అగ్నిపత్ ద్రవ్యోల్బణానికి సంబంధించి కూడా రూపాయి పతనానికి సంబంధించి ద్రవ్యోల్బలం సంబంధించి అలాగే ధరల పెరుగుదలకు సంబంధించి అగ్నిపత్ వంటి అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ప్లకార్లతో పట్టుకుని ప్లకార్లు పట్టుకుని డిమాండ్ చేస్తున్నాయి రగడ రగడ అయింది అయితే దీనికి సంబంధించి అప్పుడే పార్లమెంట్ వాయిదా కూడా పడింది ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ జలాశయానికి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ పైగా వరద ఎగువన కృష్ణ తుంగభద్రల నుంచి భారీగా ప్రవాహం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు షూరు ఇక మరోవైపు గోదావరి తగ్గుముఖ పట్టిన ప్రవాహం భద్రాచలం వద్ద యాభై ఆరు అడుగులకు తగ్గిన నీటి మట్టం సో మొన్నటి వరకు డెబ్బై ఉండేది అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉన్న గోదావరి నీటి మట్టం రోజు యాభై ఆరుకి చేరింది అయితే కృష్ణా తుంగభద్ర నుంచి భారీగా ప్రవాహం రావడంతో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు చూరి చేశారు ఇక జలాశయానికి అయితే శ్రీశైలానికి మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చి చేరింది ఇక మూడు రోజుల్లో కూడా మళ్ళీ శ్రీశైలం నిండనుంది మూడు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ గేట్ ఎత్తనున్నారని చెప్పి కూడా అంటున్నారు అంటే వరుసగా ఒకటే ఏడాదిలో రెండుసార్లు డ్యామ్ గేట్ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని అనే చెప్పొచ్చు సో ఇది ప్రధాన హెడ్లని ఇంకొక ప్రధాన హెడ్లని చూసుకున్నట్లయితే మహిళలకు అనుక్షణం అండగా ఉంటాం మహిళా దర్బార్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడి మహిళలపై జరిగిన నేరాల్లో చర్యల నివేదిక ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు సో రేఖా శర్మ ఎవరైతే ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ ఉన్నారో ఆవిడ చెప్తున్నారు మహిళలపై జరిగిన నేరాల్లో చర్యల నివేదిక ఇవ్వాలి అంటే ఏమేం నేరాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పి నివేదిక అడిగితే ప్రభుత్వం అసలు స్పందించట్లేదు అని కూడా ఆవిడ అయితే మహిళా దర్బార్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై అయితే మహిళలకి హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి పరిష్కారం అయ్యేలాగా సత్వరమే పరిష్కారం పరిష్కారం అయ్యేలాగా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ కార్యక్రమంలో మహిళలకు హామీ ఇచ్చారు సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే పోడుపై తెగని పంచాయితీ ఆవిష్కృతంగా పోడు భూములకు హక్కుల కల్పన సమస్య సో దాదాపు పన్నెండు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న సుమారు మూడు లక్షల తొంభై ఐదు వేల మంది దరఖాస్తుల స్వీకరణతోనే ఆగిన ప్రక్రియ ఆటంకంగా మారిన అటవీ హక్కుల చట్టంలోని కఠిన నిబంధనలు సవరణల కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాల విజ్ఞప్తికి కేంద్రం నో సో దీనికి సంబంధించి పోడుపై తెగన పంచాయతీ అని పోడు భూములు చే చేస్తున్న రైతులు సో వారికి అటవీ శాఖలో అటవీ శాఖ అధికారులు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అటవీ హక్కుల చట్టంలోని ఆ కఠిన నిబంధనల ద్వారా వారికి రైతులకి అడ్డుగా మారింది పోడు వ్యవసాయం చేసుకునే రైతులకి అడ్డుగా మారింది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఆ రైతులకి పోడు రైతులకి ఇటు అధికారులకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక విధంగా వీరు అడ్డుపడుతూనే ఉన్నారు వీరు అడ్డుపడతారని రైతులు కూడా అడ్డుపడుతున్నారు వీరికి సో ఈ విధంగా పోరు జరుగుతూనే ఉంది ఇద్దరి మధ్య ఈ పోడు భూములకు సమస్య సంబంధించి అయితే ఇక సవరణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాల విజ్ఞప్తికి కేంద్రం అయితే నో చెప్పినట్టు తెలుస్తోంది సో మరి పోడు రైతులు సంబంధించి మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిందే ఇక ఇంకొక చిన్న హెడ్లైన్ చూసుకుందాం ఇందాక మనం ఏదైతే యాక్సిడెంట్ గురించి డిస్కస్ చేసామో దానికి సంబంధించి అయితే ఇది ఇంకొక యాక్సిడెంట్ రాంగ్ రూట్లో వెళ్తుండగా టైర్ మా ఈ విధంగా రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు కామారెడ్డి ఇదైతే డిస్కస్ చేశామో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రమాదాలు జరిగినాయి ఒకటి ఆటో గురించి మనం డిస్కస్ చేశాము ఐదుగురు మరణించారు అయితే ఇంకొక ఇద్దరు టైర్ మారుస్తుండగా ఆగి టైర్ మారుస్తుండగా వెనక నుంచి ఒక లారీ ఢీకొట్టింది అతివేగంగా వచ్చి సో వారిని వారిని వారిలో అక్కడ ఉన్న ఇద్దరు మరణించారు సో మొత్తంగా ఏడుగురు యాక్సిడెంట్లో మరణించడం తెలుస్తోంది ఇంకా చిన్న చిన్న హెడ్లైన్స్ చూసుకుందాం ఎంసెట్కి తొంభై ఒక్క శాతం హాజరు పంతొమ్మిది డిపోలు లాభాల బాట ఆర్టీసీ డిపోలు క్రమంగా లాభాలు ఆర్జించడం మొదలుపెట్టాయి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పంతొమ్మిది డిపోలు లాభాలను సమకూర్చాయి సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ గోదావరి వల్ల గోదావరి వచ్చి చాలా ముంపు ప్రాంతాలు అయితే ముంపు ప్రాంతాలను బురద కంబేసిందని చెప్పొచ్చు గోదావరి తగ్గుముఖం పట్టి కొన్ని ముంపు ప్రాంతాలు తెరిపించాయి సో దాంట్లో చాలా హెవీగా బురద ఊళ్ళు ఇళ్ళు చూసుకుందామంటే ఎవరైతే వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నారో మొత్తం బురదమయమై అయిపోయింది సో దాదాపు వరద అయితే తగ్గింది కానీ బురద మాత్రం తగ్గలేదు అంతా ఇళ్ల దగ్గర ఉండిపోయింది అట్లానే సో వారు వెనక్కి పునరావాస కేంద్రాల నుంచి వెనక్కి రావడానికి మాత్రం కష్టంగానే చెప్పచ్చు ఇది సాక్షి పేపర్లో చూసుకున్న ప్రధాన హెడ్లైన్ ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్గా నాంచుతున్న ప్రభుత్వాలు నానుతున్న ధాన్యం సో ధాన్యానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు అయితే దాదాపు మనం విజువల్స్ చూడచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ లో పేపర్లో రైతులు ఏవైతే కళ్ళల్లో ధాన్యం పోసి ఉంచారో సో వీటికి సంబంధించి మొలకెత్తిని మొలకెత్తిన ధాన్యం విజువల్స్ మనం ఇక్కడ దాదాపు రెండు వందల కోట్ల ధాన్యం తడిసిపోయిందని చెప్తున్నారు అయితే టెండర్ల ప్రక్రియ అయితే ముందుకు సాగట్లేదు సీఎంఓ దాటని టెండర్ ప్రతిపాదనలో సీఎంఆర్ అనుమతిపై మౌనం వేయడని కేంద్రం ఇంకా ఆలస్యం అయితే మరింత నష్టం రాష్ట్రానికే నష్టం ఎఫ్సిఏ సేఫ్ సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు రాష్ట్రానికే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది సో దాదాపు చాలా చోట్ల వర్షం వర్షానికి తడిసి ముద్దయి కొన్ని చోట్ల మొలకలు అయితే వచ్చినాయి ధాన్యం అయితే దాదాపు రెండు వందల కోట్ల విలువైన ధాన్యం అయితే తడిసి ముద్దైందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే గూడి కూలి బతుకు చెదిరి ఆపరేషన్ కాళేశ్వరం లక్ష్మీ పంప్ హౌస్ మునక నష్టాన్ని అంచనా వేసిన పనిలో సర్కారు ఇక నీటిని తొలగించేందుకు ఇతర ప్రాంతాల నుంచి మోటార్లు రక్షణ గోడ కూలిపోవడం వల్లే పంప్ హౌస్ మునక మోటార్లపై గోడ శకలాలు పడి ఉంటాయని హైడ్రాలిక్ క్వెయిన్ లిఫ్ట్లు కూలి ఉంటాయని అంచనా నష్టం ఎంతో తేలితేనే కాళేశ్వరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సో కాళేశ్వరానికి సంబంధించి రక్షణ కూడా కూలడం వల్లే పంప్ హౌస్ మునిగిందని చెప్పి కూడా అంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి మోటార్లు తెప్పించి వాటర్ని తోడుతున్నారు అయితే హైడ్రాలిక్ క్రేన్ లిఫ్ట్లు కూడా కూలిపోయి ఉంటాయని కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందని అంచనా వేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఈ అంచనా వేసిన తర్వాతనే ఎంత అని ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్రజల శోకాన్ని మిగిల్చిన గోదావరి వరద వరద తగ్గిన ఇళ్లకు వెళ్లలేని దుస్థితి ఎట్టు చూసినా బురద చెత్తా చెదరమే రహదారులను హడలెత్తిస్తున్న పాములు తేళ్లు నాలుగు మండలాలు వందలాది ఇళ్లు నేలమట్టం వేలాది గృహాల్లో జలమయమైన సామాగ్రి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులు భద్రాద్రిలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం పొలాల నిండా ఇసుకమేటలే నీటి నిల్వతో కుళ్లిపోతున్న నారుమళ్లు సో మనం వరద తర్వాత వచ్చిన తదుపరి ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనం చూస్తున్నాం భద్రాచలం పట్టణంలో ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కూడా తెలంగాణ అంతటా కూడా ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఫస్ట్ భద్రాచలం ఆ తర్వాత మంచిర్యాల అని చెప్పి కూడా అధికారులు అంచనా వేశారు సో దీనికి సంబంధించి ఏదైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జనాలందరూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు ఆ తర్వాత వరద తగ్గింది అని ఇంటికి వద్దాం అనుకుంటే వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడికక్కడ వరదమయంగా మారిపోయిన రోడ్లు ఏంటి వారి ఇల్లు కూలిపోయి కొన్ని కొన్ని ఇళ్ళు అయితే బురదమయం అయిపోయినాయి కనీసం లోపలికి వెళ్ళలేని పరిస్థితి కట్టుబట్టాలతో మిగిలారు అని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల పాములు తేళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి రోడ్ల మీదకి వచ్చేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ ద్రౌపదికే విజయం సో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖి నామినేషన్ ప్రధాని మోడీ సమక్ష దాఖలు హాజరైన నడ్డా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ గడ్కరీ సో ద్రౌపదికే విజయం అంటున్నారు దాదాపు తొంభై తొమ్మిది శాతం కూడా తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం కూడా ఓటింగ్ నమోదైంది సో దాదాపు ఎన్డిఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము సో ఆవిడే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి కూడా రాజకీయ వర్గాల టాక్ నడుస్తోంది అందరూ కూడా ద్రౌపదేవి జయం అని చెప్పి కూడా ఎన్డీఏ కూటమి చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది ఇక హోప్ కూడా ఉంది ద్రౌపదికే దక్కుతుందని చెప్పి ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్లయితే రాంగ్ రూట్ ప్రయాణం ఐదుగురి దుర్మరణం కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీకి ఎదురుగా వెళ్లి ఢీకొట్టిన ఆటో మృతుల్లో డ్రైవర్ నలుగురు ప్రయాణికులు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్ సో వేరువేరు ప్రయాణాల్లో మరణించారు ఇందుకు మనం సాక్షి పేపర్లో చూసాం మొత్తంగా ఏడుగురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాక్సిడెంట్స్ వల్ల సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ ఎంసెట్ రాయలేకపోతే మరో అవకాశం కేటాయించిన రోజు రాయలేకపోతే మరోసారి ఛాన్స్ ఉదయం వెళ్ళకపోతే మధ్యాహ్నం సెషన్లో వెసులుబాటు కల్పించిన అధికారులు తొలి రోజు పరీక్షకు తొంభై ఒక్క శాతం పైగా హాజరు సో ఖచ్చితంగా ఆ రోజు హాజరవ్వడానికి ఇబ్బందిగా ఉంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి హాజరవ్వచ్చు అని చెప్పి కూడా వెసులుబాటు కల్పించారు అధికారులు ఖచ్చితంగా ఎవరైతే హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది ఎంసెట్ ఆ విద్యార్థులు ఈ హక్కుని వినియోగించుకోవచ్చు ఈ ఈ రూల్ని వినియోగించుకుని చక్కగా మధ్యాహ్నం అటెండ్ అవ్వచ్చు ఎగ్జామ్కి ఈ రూల్ అయితే అధికారులు పాస్ చేశారు దీనికి సంబంధించి వెసులుబాటు కల్పించారు ఛాన్స్ కల్పించారు అని చెప్పొచ్చు విద్యార్థులకి ఇది ఊరటనిచ్చే అంశమే విద్యార్థులకి ఇంకొక చిన్న హెడ్లైన్ చూసుకున్నట్లయితే కోవిడ్ పరిహారంపై వేగంగా స్పందించండి ఫిర్యాదులు నాలుగు వారాల్లోగా పరిష్కరించాలి రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం సో కోవిడ్ పరిహారానికి సంబంధించి మృతుల కుటుంబాలకి ఇవ్వాల్సిన పరిహారం సంబంధించి జాప్యం చేయొద్దు ఖచ్చితంగా నాలుగు రోజుల సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది నిజంగా కోవిడ్లో మరణించిన వారికి ఇది ఊరటినిచ్చే అంశమే ఎందుకంటే చాలా చోట్ల జాప్యం జరుగుతుంది నిర్లక్ష్యం వల్ల అవ్వనివ్వచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు అవ్వచ్చు చాలా చోట్ల కోవిడ్ మృతులకి వారి కుటుంబాలకి అందాల్సిన నష్టపరిహారం అయితే అందట్లేదు జాప్యం జరుగుతుంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఖచ్చితంగా నాలుగు రోజుల్లో నష్టపరిహారం అందించాలి వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది నిజంగా ఓరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు ఇంకొక చిన్న హెడ్లైన్ లీజ్కి ఇచ్చిన భూములనే తిరిగి ఇస్తాం ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తే ఫ్రీ హోల్డ్ భూముల్ని రాష్ట్రాలకు ఇవ్వం కేంద్ర టీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో కీలక ప్రకటన ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ జల వివాదాలు అన్నింటికి ఇకపై ఒకే ట్రిబ్యునల్ ప్రస్తుత ట్రిబ్యునల్ అన్ని కొత్త దాని పరి పరిధిలోకి ఒకే ట్రిబ్యునల్ అని చెప్పి కూడా ప్రస్తుత ట్రిబ్యునల్ అన్ని కూడా కొత్త పరిధిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి అయితే ఇప్పుడు జల వివాదాలకు సంబంధించి మనం చూస్తున్నాం ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ రోజు ఏదో ఒక జల వివాదం వస్తూనే ఉంటుంది విభజన హామీలో ఇది నెరవేరలేదని చెప్పి లేకపోతే ఆంధ్రాకి సంబంధించి తెలంగాణకు సంబంధించి మీరు ఎక్కువ నీళ్లు వాడుతున్నారనో లేకపోతే మీరు అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారనో ఏదో ఒక వివాదం జల వివాదానికి సంబంధించి విభజన హామీ తర్వాత నెరవేర్లేదని చెప్పి కూడా చాలా మీటింగ్స్ జరిగినాయి అయితే దీనికి సంబంధించి ఇదనే కాదు ఎక్కడైనా కానీ ఒకటే ట్రైబ్యునల్ కిందకు వచ్చేయాలి జల వివాదాలన్నీ కూడా ఒకటే ట్రైబ్యునల్ కింద సమస్య పరిష్కారం అవుతుంది అయితే ఇప్పటివరకు వరకు ఉన్న టైబ్యునల్స్ అన్ని కొత్త ట్రైబ్యునల్ కిందకు రాబోతున్నాయి సో ఇది ఒక చిన్న హెడ్లైన్ అండ్ ఇంకొక ఫైనల్ గా ఇంకొక హెడ్లైన్ చూసుకున్నట్లయితే అప్పు అంతేనా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే అప్పు ఇరవై మూడు వేల అన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్పడం ఇదే ఇదే నిజమైతే బడ్జెట్లో ఎనభై వేల కోట్ల కోత ఈ ఏడాది రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల భారీ బడ్జెట్ అందులో అప్పులు అంచనా యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు కానీ వచ్చేది ఇరవై మూడు వేల కోట్ల రూపాయలే ఒక గ్యారంటీ అప్పులు అంచనా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు కానీ అందులో పదివేల కోట్లు వచ్చినా గొప్పే రెండు కలిపి వచ్చేది కేవలం ముప్పై మూడు వేల కోట్లే కేంద్రం గ్రాంట్లు అంచినా నలభై వేల కోట్లు కానీ నికరంగా వచ్చేది పదివేల కోట్ల రూపాయ భూముల అమ్మకం ద్వారా పదిహేను వేల కోట్లు అది అనుకున్నట్టు రాకపోతే మరికొంత కోతే ఇక ఎనభై వేల కోట్ల రూపాయల కోత విధించే అవకాశం కనిపిస్తోంది కేంద్రం ఇవ్వడానికి యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు అంచనా ఉంటే కేంద్రం కేంద్రం నుంచి వచ్చేది ఖచ్చి ముప్పై ముప్పై వేల కోట్లు మాత్రమే అంటున్నారు మరి యాభై మూడు వేల కోట్లకి ముప్పై వేల కోట్లకి చాలా మరి డిఫరెన్స్ ఉంది మరి రాష్ట్రానికి వచ్చే అమౌంట్ అయితే ఇంతే అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది తెలియాల్సింది మరి ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో కూడా వెళ్తున్నట్టే కనిపిస్తోంది ఎందుకంటే అప్పులు చాలా ఉన్నాయి కానీ వచ్చే రాబడి కూడా తగ్గిపోతుంది రాష్ట్రంలో సో ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్స్ ఇవి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్ సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే ఈ వాచింగ్ అమ్మ న్యూస్